డీజే దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలై ప్రపంచాన్ని సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులను ఉర్రతలోగిస్తున్న ఈ చిత్రంపై నాన్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ విషం కక్కుతున్నారు. చిత్రం అసలు బాగాలేదంటూ సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని తెరలేపారు. నెగటివ్ టాక్ ను తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిజ్లైక్లు, సినిమా బాగోలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయంపై సినీ విశ్లేషకులు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే వారంతా నాన్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగానే ఈ తరహా ఫ్యాన్స్ తాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే ముసుగులో మరింత ఈ డీజే పై అక్కసి వెలకక్కుతున్నట్టు సమాచారం. నిజానికి మెగా ఫ్యామిలీకి చెందిన బన్నీ, పవన్ కళ్యాణ్లకు ఎటువంటి పొరపచ్చాలు ఇంతవరకు లేవు, ఇక భవిష్యత్తులోనూ రావు. ఈ విషయం అందరికి తెలిసిందే. వారికే లేని భేదాలు, భేదాభిప్రాయాలు మిగిలిన వారికి అవసరమా అనే టాక్ ఒకటి సర్వత్రా వినిపిస్తోంది. డీజే సినిమా గురించి ఆలోచిస్తే రిలీజ్ అయిన దగ్గర నుండి నేటి వరకు డీజే సినిమా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. నేటి వరకు 150 కోట్లకు పైచిలుకు వసూళ్లతో దూసుకుపోతూ ఉంది. ఈ సినిమా ఎంతో బాగా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా 120 కోట్లు దాటాలి. ఆ లెక్కన 120 కోట్లను దాటేసింది డీజే. ఇక విదేశాల్లో బాలీవుడ్ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ కు డీజే గట్టి పోటీనిస్తుందని తెలిసిందే.